మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఫిబ్రవరి 11 2021న అతిపెద్ద మౌని అమావాస్య। మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు। అతీంద్రియ శక్తులు ఉండే అద్భుతమైన రోజు। పైగా షష్టగ్రహ కోటమిలో వచ్చిన అత్యంత శక్తివంతమైన మౌని అమావాస్య। సూర్యుడు మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు। ఆ తరువాత వచ్చే మొట్టమొదటి పుష్యమాస బహుళ అమావాస్యను మౌని అమావాస్య అంటారు। దీపావళి అమావాస్య కంటే అధిక రెట్ల ఫలితాన్ని ఈ మౌని అమావాస్య ఇస్తుంది। పుష్యమాసంలో రవి చంద్రులు మకర రాశిలో కలవటమే మౌని అమావాస్య। ఈ రోజు గురించి మన పురాణాల్లో మరియు పరిహార శాస్త్రాలలో విశేషంగా చెప్పటం జరిగింది। అత్యంత విశేషమైన మౌని అమావాస్య అంటే మౌని అంటే మౌనంగా ఉండటం, అమావాస్య అంటే చీకటి అని అర్థం। అంటే పగటిపూట మౌనంగా ఉండి మనలోని చీకటి అనే అంధకారాన్ని తొలగించాలి అని అర్థం। ఈ రోజు మౌన వ్రతం పాటించటం అనాదిగా వస్తుంది। మన నోటి నుండి వచ్చే మాటల వల్లే కొందరు సంతోషిస్తారు, మరికొందరు బాధపడతారు। కాబట్టి ఈ రోజు కోపంతో ఏమీ అనకూడదని ఇలా మౌన వ్రతం ఆచారంగా పెట్టారు। ఈ రోజు నోటి నుండి అనకూడని మాటలు అంటే వారికి జీవితంలో అన్ని అశుభాలే జరుగుతాయి। అందుకే మహా శక్తివంతమైన పవిత్రమైన ఈ రోజు మన నోటిని అదుపులో పెట్టుకోవాలని ఇలా పెద్దలు ఆచారంగా పెట్టారు। ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఎవరైతే మౌన వ్రతం పాటిస్తారో వారి యొక్క అనుకున్న పనులు తప్పక నెరవేరుతాయి, వారికి సకల శుభాలు కలుగుతాయి। మౌని అమావాస్య రోజు గంగా నదిలోని నీరు అమృతంగా మారుతుందని పురాణాలు చెప్తున్నాయి। అందువల్లే ఈ రోజు గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తారు। కాబట్టే మౌని అమావాస్య రోజు వారణాసిలోని గంగా నదిలో త్రివేణి సంగమంలో లక్షలాది ప్రజలు పుణ్య స్నానాలు చేస్తారు। మౌని అమావాస్య రోజు గంగా నది దగ్గరలో లేనివారు సమీపంలోనున్న నదిలో లేదా చెరువులో లేదా బావులలో గంగాదేవిని తలుచుకొని పవిత్ర స్నానాలు చేస్తారు। ఈ రోజు స్నానానికి అంతటి విశేషం ఉంది। ఇలా గంగా నదిలో మౌని అమావాస్య రోజు స్నానం చేస్తే సకల దోషాలు పాపాలు నశిస్తాయి। ఈ రోజు పవిత్ర గంగా నది మీకు అందుబాటులో లేకున్నా ఇలా చేసినా అంతటి పుణ్యం లభిస్తుంది। ఈ రోజు మీకు అందుబాటులో ఉన్న నీటితో స్నానం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని మనసులో చదువుతూ స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యంతో పాటు అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది। ఆ శ్లోకం వచ్చి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు। మౌని అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటే మంచిది। ఈ రోజు సాధువులు మౌనంగా ఉంటారు, దీన్ని జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావిస్తారు। మౌని అమావాస్య రోజు శనిదేవుణ్ణి పూజిస్తే చాలా మంచిది, దోషాలన్నీ పోతాయి। ఈ రోజు భక్తులు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు। ఈ రోజు కాకికి అన్నం పెట్టడం వల్ల శనిదేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి। అదేవిధంగా ఈ రోజు కుక్కకు అన్నం పెట్టడం కూడా ఎంతో మంచిది। ఈ రోజు ఇంటి యజమాని నదిలో స్నానమాచరించి నల్ల నువ్వులను నీళ్లలో వేసి పితృదేవతలకు తర్పణం విడిచిపెడితే పితృదేవతలు 21 తరాల పాటు స్వర్గంలో ఉంటారని పురాణాలు చెప్తున్నాయి। మీ జాతకంలో పితృదోషం పితృశాపం ఉంటే ఈ మౌని అమావాస్య రోజు ఇలా చేస్తే పితృదేవతలు ఆశీర్వదిస్తారు। అదేవిధంగా మౌని అమావాస్య రోజు ఇలా చేస్తే మీ జీవితమే మారిపోతుంది। నీలం రంగు ఉన్న దారాన్ని మగవారు కుడి చేతికి ఆడవారు ఎడం చేతికి కట్టుకొని మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో 27 ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే వారికి జీవితంలో అదృష్టం పడుతుంది, వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది, వారు పడిన కష్టాలన్నీ పోయి అంతా మంచి జరుగుతుందని పరిహార శాస్త్రంలో వివరించటం జరిగింది। మౌని అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కావున ఈ రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఐశ్వర్యవంతులవుతారు, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, సకల శుభాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది। లక్ష్మీదేవికి దీపావళి అమావాస్య తరువాత అత్యంత ప్రీతికరమైన రోజు మౌని అమావాస్యే। ఈ రోజు గోవును దర్శించి 5 ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది। ఈ రోజు గోవుకు పశుగ్రాసం తినిపిస్తే
మీ కోరికలన్నీ నెరవేరేలా సకల దేవతలు దీవిస్తారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి దీవించి మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. ఈ రోజు రోజంతా మౌన వ్రతం ఆచరించలేని వారు ఒక తెల్లటి కాగితం తీసుకొని దానిపై తులసి ఆకుతో లేదా పసుపు కొమ్ముతో మీ కోరికను రాయండి. దానిని అరచేతిలో పెట్టుకొని దానిని కళ్ళార్పకుండా చూడండి. ఎంత చేపు చూడగలిగితే అంత చేపు చూడండి. కళ్ళార్పే సమయంలో ఓ ప్రకృతి మాత నా కోరిక తీర్చు అని కోరాలి. ఇక మౌనంగా ఉండి ఇలా కోరి ఆ కాగితంపై ఊది మడిచి ఆ కాగితాన్ని మీ ఇంట్లో పూజా మందిరంలో దేవుడి పటం ముందు ఉంచాలి. ఈ రోజు ఇలా చేస్తే మీ ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. ఎందుకంటే అత్యంత దైవిక శక్తులు ఈ రోజు ఉంటాయి. ఈ రోజు ఇలా చేస్తే తప్పక అద్భుతం జరుగుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజు తెల్లవారుజామున 4 నుండి 6 గంటల మధ్య అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని హిందూ పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా లేవకూడదు. ఈ రోజు సూర్యోదయం తరువాత నిద్ర లేస్తే అలాంటి వారు రాక్షసులుగా జన్మిస్తారని అంటారు. ఇలాంటి వారిని ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయి. ఈ ప్రతికూల శక్తులు అమావాస్యపై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అందుకే మౌని అమావాస్య రోజు ఆలస్యంగా లేవకుండా తెల్లవారుజామునే లేచి నదీ స్నానం చేయాలి. మౌని అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ రోజు ప్రతికూల శక్తులు ప్రధానంగా ఉంటాయి. ఒకవేళ తెలియక కలిస్తే పుట్టబోయే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణ వచనం. ఈ విషయాన్ని అనాది నుండి హిందువులు నమ్ముతున్నారు. అయితే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మౌని అమావాస్య అంటేనే మన పూర్వీకులను మెప్పించే రోజు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా మీరు ఏవైనా తప్పులు చేసి ఉంటే ఈ రోజు క్షమించమని మీ పూర్వీకులను కోరితే అందుకు నివారణలు పొందుతారు. ఈ రోజు ఇంకా ముఖ్యంగా ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. ఈ రోజు ప్రశాంతంగా తక్కువ మాట్లాడి దైవంపై మనస్సు లగ్నం చేయాలి. ఈ రోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంలో ఆ మాటల ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ రోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. ఈ రోజు అంటే మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు ఉంటాయి. అందుకే ఈ రోజున ఆ చెట్ల వద్దకు వెళ్ళకూడదని మన పెద్దలు చెప్తుంటారు. మౌని అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు. గార చెట్టు లేదా గారమండ ప్రతి ఊర్లో ఉంటాయి. ఈ గార చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి. ఈ గార చెట్టు మన ఇంట్లో దోషాలను గ్రహదోషాలను నెగటివ్ శక్తులను తిప్పికొడుతుంది. మన ఇంట్లో వాస్తు దోషాలను పోగొడుతుంది. అందుకే మన పూర్వీకులు మౌని అమావాస్య రోజు ఈ చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు. ఈ మౌని అమావాస్య రోజు ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న చెట్టును ఉపయోగించి మన ఇంట్లో ఉన్న నరదిష్టిని పోగొట్టుకోవచ్చు. ఈ విషయాన్ని అందరూ గ్రహించండి. ఈ రోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళి నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవటానికి నిన్ను తీసుకువెళ్తున్న తల్లి అని నమస్కరించి చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు గోడపై పెట్టి బరువును ఉంచాలి. ఇలా ఈ రోజు రాత్రి 12 గంటలలోపు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా గారమండను ఈ రోజు మన ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనం కాలు కడుక్కోకుండా ఇంట్లోకి పోతుంటాం. ఇలాంటి సందర్భంలో కూడా ఇంట్లోకి దుష్టశక్తులు నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా పోగొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చేస్తుంది.